హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్. టుడే నేను వచ్చేసి అయితే మీషోలో అయితే ఫ్యాబ్రిక్కి పైన స్టోన్స్ అంటించుకునే గమ్ అయితే ఆర్డర్ చేశాను. నేను మామూలుగా ఫెవికాల్ ఫెవిగ్లూతో కూడా మనం అంటించుకోవచ్చు, కానీ దాంతో అయితే కొంచెం అనుకుంటే వేరే దానికి బ్యాగ్స్ అంటే వాటర్ తగిలితే కంగాలుగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ గమ్ అనేది ఆర్డర్ చేశాను. ఇది ఈచ్ వన్ వచ్చేసి 110 ml అయితే వచ్చింది. సో నేను 110 ml చాలా తక్కువగా వస్తుందేమో అనేసి అనుకుని 2 అయితే చేశాను. బాబో అయితే 2 కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చింది. సరే, సింగిల్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే పడింది. సో అందుకే నేనైతే 2 అయితే ఆర్డర్ చేశాను. దీంతో నేను ఏ ఫ్యాబ్రిక్ దీనిపైన అయితే అంటించానో అది నన్ను కామెంట్లో అడగండి. నేను దేనికైతే యూజ్ చేసినా అది కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసి మీకు పెడతాను. నెక్స్ట్ వచ్చేసి దాని కాస్ట్ డీటెయిల్స్ కూడా అడిగితే నేను అది కామెంట్లో కూడా చెప్తాను. నేను అది బ్యాంగిల్స్ పెన్ కూడా ఫ్యాబ్రిక్ పైన బ్యాంగిల్స్ పెన్ అంటించడానికి కూడా ఆర్డర్ అయితే చేసుకున్నాను. నాకు అన్ని చాలా విధాలుగా యూస్ఫుల్ అవుతుందని ఆర్డర్ చేశాను. నేను దేనికైతే యూస్ఫుల్ చేయాలనుకుంటున్నానో అది మీరు కామెంట్లో అడితే అది నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బార్బీ డాల్కి మన కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తాం కదా, సో మనం ఇంట్లోనే ఈజీగా కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా నేను నా వీడియోలో అయితే పెట్టాను, ఒకసారి చూడండి. మనం బయట బార్బీ డాల్ 1 kg 2 kg కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో మనమే ఆ కేక్ కొనే ఐటమ్ అమౌంట్తోనే మనం ఐటమ్స్ కొనుక్కొని ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకొని మన కిడ్స్కి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, హెల్దీగా అనమాట. బయట కొంటే ప్రిజర్వేషన్స్ అన్నీ కూడా వేస్తారు కదా, మన ఇంట్లో ఏట్ లేకుండా మనం అయితే పెట్టుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు నా ఆల్రెడీ నేను ప్రీవియస్ నా వీడియోస్లో అయితే పెట్టిన, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను జల్లీలో అయితే బుక్ చేశాను. ఆల్రెడీ నేను ఇది మీషోలో అయితే చేసింది, ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను. సో మళ్ళీ మేము పెడుతున్నాను. ఇదైతే నేను ఆల్రెడీ 1 బుక్ చేశాను కదా, అది చాలా బాగుందని చెప్పేసి మా స్ట్రీట్ వాళ్ళు అయితే నన్ను అయితే ఆర్డర్ చేయమన్నారు. సో అందుకే నేనైతే 4 అయితే ఆర్డర్ చేశాను. వాళ్ళైతే చాలా హ్యాపీ అయితే అయ్యారు, ఇవి కూడా చాలా బాగా చాలా క్వాలిటీగా అయితే వచ్చాయన్నమాట 4 కూడాను. ఇవి మనకి రాళ్ళు పురుగులు అన్నీ, కారంలో పురుగులు, నెక్స్ట్ ఆటలో గోధుమ పిండిలో పురుగులు గట్ట ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి తీసుకోవచ్చు అనమాట. ఇది గోధుమ పిండికి ఒకటి, నెక్స్ట్ మినువులకు ఒకటి, బియ్యంకు ఒకటి, అలా అనేసి ఉంటాయి అన్నమాట. మనం ఇది చేంజ్ చేసుకొని మనం ఏదైతే ఉన్నాయో తక్కువ ఆట అలా అయితే దాన్ని చేసుకొని మనం జల్లించుకోవడం అనమాట. ఇది ప్రతి ఒక్క ఇంట్లో అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. కిచెన్లో అయితే చాలా తక్కువ ప్రైస్ అది, 1 200 మాత్రమే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది నేనైతే 99 rupees ఆర్డర్ చేశాను అనమాట. ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా ఐస్ క్రీమ్ కుల్ఫీలు ఎక్కువగా మనం చేసుకుంటూ ఉంటాం కదా, సింపుల్గా అయితే మన ఇంతతో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్కే వచ్చింది కాబట్టి మన ఇప్పుడు వాటర్ మెలాను అలాగే నెక్స్ట్ బొప్పాయి జ్యూసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం కొంచెం షుగర్ యాడ్ చేసి లేదంటే షుగర్ లెస్ అని పెట్టుకొని జస్ట్ అలాగా మిక్సీ వేసేసి అలా దీంట్లో వేస్తాం అనుకో ఐస్ క్రీమ్ ఇలా వస్తుంది అనమాట. చాలా అయితే యూస్ఫుల్ అవుతుంది, పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. మామూలుగా మనం వాటర్ మెలన్ ఇస్తే తింటారు కదా, సో ఇలా పెట్టి మనం ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయండి. నేను అయితే ట్రై చేశాను, చాలా బాగా అయితే వచ్చింది. బాయ్ బాయ్.